హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి అభ్యర్థులకు 15 మార్కులు అనేవి గ్రేస్ మార్కులుగా కలపడంతో కొద్దిమంది అభ్యర్థులకు లాభం చేకూరుతుంటే మరికొద్ది మంది అభ్యర్థులకు వీటి వల్ల కూడా నష్టం ఏర్పడుతుంది. ఎవరికి నష్టం ఏర్పడుతుంది అంటే, ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు మొదటి జాబితాలో చోటు సంపాదించి ఉద్యోగం కూడా సాధించి శిక్షణకు హాజరై ప్రస్తుతం వారికి కేటాయించిన స్థానాలలో నెల రోజులుగా పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మరలా ఈ 15 మార్కులు గ్రేస్ మార్కులుగా కలపడంతో వారు ఎక్కడైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో ఆ స్థానాలకే ఎసురు వచ్చింది. వారు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగం కాకోకుండా గ్రేస్ మార్కులు కలపడంతో వారు ప్రిఫరెన్స్ ఆధారంగా వేరే ఉద్యోగాలనే వారికి వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన మెసేజెస్ అనేవి కూడా అలాంటి అభ్యర్థుల యొక్క మొబైల్ ఫోన్కు పంపించడం జరుగుతుంది. దీంతో చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన వారికి శాఖల మార్పు, అభ్యర్థుల్లో ఆందోళన. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మొదటి జాబితాలో ఉద్యోగం సాధించిన 214 మంది అభ్యర్థులకు ప్రస్తుతం శాఖలలో పాటు ఉద్యోగాలు కూడా మార్పులు జరిగాయి. రెండో విడత తయారీ సమయానికి 15 గ్రేస్ మార్కులు కలపడంతో ఈ మార్పులు జరిగాయి. దీంతో పలువురు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మొదటి విడతలో ఉద్యోగాలు పొంది శిక్షణ కూడా పూర్తి చేసుకుని ఆయా ప్రాంతాల్లో నెల రోజుల నుంచి విధులు నిర్వహిస్తున్న వీరికి శాఖలు ఉద్యోగాల్లో మార్పులు జరిగాయి. ఆప్షన్ల మేరకు నియమకాలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు తగ్గట్టుగా ఈ మార్పులు చేశారు. ఎక్కువ మంది పంచాయతీ సహాయకులు, సంక్షేమం, విద్యాశాఖ, వార్డు సహాయకులు, మహిళా రక్షణ పోస్టులకు వరుస క్రమంలో ఆప్షన్లు ఇచ్చారు. తొలి జాబితాలో అప్పట్లో ఉన్న మార్కుల ఆధారంగా ఈ మేరకు నియామకాలు చేశారు. ఆ తర్వాత గ్రేస్ మార్కులు 15 కలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే మహిళా పోలీసులుగా పనిచేస్తున్న అభ్యర్థులను సంక్షేమం, విద్యా సహాయకుల పోస్టులకు ఎక్కువ మందిని మార్చారు. తాము కొత్త పోస్టుల్లో చేరమని, ఇదే పోస్టులో కొనసాగుతామని కొందరు అధికారులకు విన్నవించిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధ్యపడదని అధికారులు వివరిస్తున్నారు. మహిళా పోలీస్ పోస్టులకు నగరంతో పాటు మున్సిపాలిటీల్లో మాత్రమే విధులు నిర్వహించాల్సి ఉంది. సంక్షేమం, విద్యా సహాయకుల పోస్టులకు జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేయాల్సి ఉంది. దీంతో దూరాభారం అనే ఆలోచనతో ఈ పోస్టులకు అభ్యర్థులు ఇష్టం చూపడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. శాఖల మార్పులు ఇలా, సాంఘిక సంక్షేమ శాఖకు మహిళా పోలీసు నుంచి 59, పంచాయతీరాజ్ వార్డు సహాయకుల నుంచి ఒక్కొక్కరికి చొప్పున నియమించారు. పంచాయతీరాజ్ శాఖకు మహిళా పోలీసు నుంచి 8, వార్డు సహాయకులు 27 మంది, సంక్షేమం నుంచి 54 మందిని మార్పు చేశారు. మున్సిపల్ శాఖకు మహిళా పోలీసు నుంచి 7, సంక్షేమం నుంచి 57 మందిని మార్చారు. మహిళా పోలీసు పోస్టులకు ఇతర శాఖల నుంచి ఎవరిని నియమించలేదు. చివరి ఆప్షన్ ఇదే ఉండడంతో ఈ అవకాశం ఎవరికి కూడా రాలేదు. నిబంధనల ప్రకారమే మార్పులు చేస్తున్నాం అంటూ జీవపుత్ర కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం రెండో జాబితాలో శాఖల మార్పు జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇది జరిగింది. మొదట వచ్చిన పోస్టులోనే కొనసాగుతామని అభ్యర్థులు అంటున్నారు. అది సాధ్యం కాదు, అందుకు నిబంధనలు అనుమతించడం లేదు అని మనకు వివరించడం కూడా మనం గమనించవచ్చు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకు ధృవపత్రాలను పరిశీలించుకుంటున్న అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అభ్యర్థులు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చింటారో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారం చేసుకొని అభ్యర్థులు సాధించినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకొని మరలా వారి యొక్క సెలెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కనుక ఎవరైతే ఆల్రెడీ పోస్ట్ని సాధించి ప్రస్తుతం వారికి కేటాయించిన స్థానాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు కూడా వారి యొక్క మొబైల్ ఫోన్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.